అజెండా ఆఫ్ లెట్స్ ఏ రిలేటివ్ అటానమీ అనండి, ఐడెంటిటీ అనండి, సపరేషన్ అనండి, దీనికి ఉంటే ఫోర్స్ ఎలాగుంటుంది అనే దానిని 2006లో రాసిన ఎస్సేస్ చూసుకోవాల్సి వస్తుంది. అనుభవ ప్రకారం చాలా ఉన్నది. ఐ మీన్ దాని ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో రాజకీయంగా ఒక స్టేట్స్మెన్షిప్ లేదు, ఒక దూరచూపు లేదు, ప్రజల ఇంట్రెస్ట్ అనేది కనబడదు. ప్లానింగ్ అంటే ఉత్త ఎంటీ వర్డ్స్ యాడ్ చేయడమే ప్లానింగ్ అనే పరిస్థితి అయిపోయినది. అటువంటి క్రమంలో ముఖ్యంగా వాయిస్ రిలేటివ్లీ లో వాయిస్ ఉండే, వాయిస్ లెస్ లెట్స్ రీజియన్స్ నుంచి ఇంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు కూడా పట్టించుకొని పరిస్థితి ఉన్నది. పట్టించుకునేది చాలా మొమెంటరీ అండ్ ఇట్స్ వెరీ పూర్ కైండ్ ఆఫ్ లెట్స్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చూసే దాంట్లో ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఏ స్టేజ్కి వచ్చిందంటే దీనివల్ల మనకేమన్నా లాభం ఉంటుందా, ఎలక్షన్ టైంలో డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, దీన్ని పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుంది, ఎస్ఆర్సీ, దీస్ ఆర్ ఐ థింక్ ఇమ్మెటీరియల్. వన్ రీడ్స్ ఇట్, దెర్ ఆర్ పీపుల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్గ్యుమెంట్స్ వస్తుంది. అంటే ఇప్పుడు చిన్న సైడ్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ పెరుగుతుంది కదా, ఎకనామికలీ వయబులా, ఎక్కడ ఎకనామిక్ వయబిలిటీ ఈజ్ ద బేసిక్ రీజన్ ఫర్ ఫార్మింగ్ ఎ నేషన్ ఆర్ ఫార్మింగ్ లెట్స్ ఏ కమ్యూనిటీ. అంటే చాలా షార్ప్గా కొన్ని చోట్ల చెప్పడం అంటే ఈ ఎస్ఏలో ఒక చోట ఎకనామిక్ వయబిలిటీ అనేది పీపుల్స్ ఆస్పిరేషన్ బట్టి డిసైడ్ చేయాల్సి వస్తుంది. బట్ వాట్ పర్హాప్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ కెన్ యూ హ్యావ్ అ వయబుల్ అడ్మినిస్ట్రేషన్ దట్ రెస్పాండ్స్ టు ది పీపుల్ అండ్ పీపుల్స్ డిమాండ్. అది చాలా ముఖ్యమైన కన్సిడరేషన్ అని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది ఈ ఎస్ఏస్లో. అంటే ఇప్పుడు ఈ 10 ఎస్ఏస్ ఒక లాజికల్గా చదువుకుంటే ఇది ఒక పెద్ద మేనిఫెస్టోలా కనబడుతుంది. అంటే దీనివల్ల దేశంలో పూర్తిగా రీఆర్గనైజేషన్ జరుగుతుందా, అంటే ఇక్కడ చెప్పిన ఇన్స్టెన్సెస్ ఈ ఆల్రెడీ ప్రస్తావన జరిగినది ఎప్పుడో. ఇప్పుడు ఉత్తరాఖండ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్లో బస్తర్లో తిరిగి చోటా నాగపూర్లో తిరిగి ప్రజల అభిప్రాయం బేస్ చేసుకుని రాసిన ఎస్సేస్. అందువల్ల ఇది ఎమోషనల్గా రాసింది కాదు, ఎమోషన్స్ విప్ అప్ చేసిన దానికి కాదు, ఇది దేశంలో అసమానతలు తగ్గి, ప్రాంతీయ అసమానతలు తగ్గి, ప్రజలు కోరుకునే విధంగా పాలసీస్ రావాలండి. ఇది లార్జర్ అజెండా, చేయాల్సిన స్టేట్ రోల్ తప్పకుండా ఉంటుంది. అయితే స్టేట్ మస్ట్ రెస్పాండ్ టు పీపుల్స్ రిక్వైర్మెంట్స్. ఐ మీన్ రీఆర్గనైజేషన్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ కానీ స్టేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. డైరెక్షన్ స్టేట్ దగ్గర నుంచి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేట్ హస్ టు బిల్డ్ అనేది అండర్లయింగ్ లీక్ మోటివ్గా వస్తుంది. ఇది ఈ ఇంత విజ్డమ్ అనేది ఒక చోట ఉన్నప్పటికీ పొలిటికల్గా ఎందుకు టోటల్గా ఇటువంటి విషయాలను చర్చించేదగిన కానీ ఈ రిఫార్మ్ కాంటెక్స్ట్ ఉన్నది. రోజు రోజుకు అసమానతలు పెరిగేది కానీ తగ్గించే క్రమంలో లేదు. దేశమంతా ఉద్యమాలు రావాల్సి వస్తుంది. అండ్ తర్వాత రాసిన ఎస్ఏస్లో కూడా స్టేట్ టు స్టేట్ ఈ 10 సంవత్సరాల్లో ఎంత విపరీతంగా డిస్పారిటీస్ పెరిగినది. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ తెలంగాణ, ఏ విదర్భ, బట్ ఈ మాదిరి ఉండే పరిస్థితుల్లో ఎలాంటి ఇంటర్వెన్షన్ అవసరం, ఇంక్లూడింగ్ దాట్ ఆఫ్ లెట్స్ మేకింగ్ స్మాలర్ స్టేట్స్ అనే దానికి ఒక లార్జర్ డిబేట్కు, ఒక పొలిటికల్ అవగాహనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇటువంటి రీజన్డ్ ఆర్గ్యుమెంట్ కూడా వినకపోతే ది కైండ్ ఆఫ్ ప్రైస్ దట్ పీపుల్ హ్యావ్ టు పే, ఒక ఉద్యమం, పోలీస్ కాల్పులు, సాక్రిఫైజెస్ అనవసరం. అంటే ఇది ఇలాగే డిలే చేస్తా పోతే పొలిటికల్ గెయిన్స్ కోసమే చేస్తే డెసిషన్స్,
we have large number of people who have to pay heavy price, not only here, all over the country. I'm only hoping that large number of people hopefully would also read these essays in the present context. In fact, nenu idi Telangana lanti chinna rashtralu vachin tarvata kuda chadukovalsinaru. Dantlo mukhyanga ante any policy maker, if you sit in a planning commission or a planning department, grassroots lo em jaragipoyindante chinna rashtram vaste problem solve kadanedi chaala chakkaraina message ga vastundi intlo nunchi. I hope this will also come in English and serve this purpose. Thank you.